ధారకు సీతమ్మధార ప్రాంతానికి చెందిన దాడి పిరురావు వయసు 57 ఏళ్లు కాగా గడిచిన గొత్తకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈయన గతంలో దేశరక్షణలో భాగంగా సముద్ర గర్భవుడిలో విధులు నిర్వహించారు. దేశరక్షణలో భాగంగా ఎన్నో విశిష్ట సేవలు అందించిన ఈయనకు ఒక్క కుమార్తె శ్వేత. ఉద్యోగ ధర్మంలో భాగంగా దుబాయ్ అనే అరబ్ కంట్రీలో విధులు నిర్వహిస్తున్న శ్వేతపై తండ్రి ఎన్నో ఆశలు పెంచుకుని జీవిస్తున్న తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున విధి ఆయన్ను అక్కున చేర్చుకుంది. కూతురి రాకకై కూతురు కావడంతో 30 గంటలు ఆయన పార్థివ దేహాన్ని రిజర్వాక్స్ లో భద్రపరిచి ఉంచడంతో శనివారం ఆ కూతురు తలగురువి పెట్టింది. తండ్రి రుణం తీర్చుకుంది. అది చూసిన చూపర్లకు ఒకంత కంటతడి పెట్టించింది. అక్కడకు చేరుకున్న నేవీ ఆధికారులకు పార్థివ దేహానికి నివాళులర్పించి పుష్పగుచ్చాలు ఉంచారు. అనంతరం బంధుమిత్రులు శ్వేతకు మేమున్నామనే ధైర్యం చెప్పి ఓదార్చారు.